హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లియో యాప్ లాక్ గురించి తెలుసుకుందాం. మీ మొబైల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరందరూ మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్స్ వాడుతున్నారు. సో మీ అప్లికేషన్స్ని లాక్ చేసి చాలా సేఫ్గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీ యాప్స్ని లాక్ చేసుకోవడం కోసం ఒక మంచి అప్లికేషన్, అంటే ఆల్రెడీ మీలో కొంతమంది వాడుతూ ఉండొచ్చు, లేకపోతే కొంత చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత లియో ప్రైవసీ యాప్ లాక్ అని టైప్ చేసి సెకండ్లో కనిపించే యాప్ లాక్ బ్రాకెట్లో లాక్ యాప్స్ అనే దానిపై మీరు క్లిక్ చేయండి. అప్లికేషన్ లాక్ చేయడానికి నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో 4.4 దీని రేటింగ్ ఉంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఇక్కడ ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. సో 2.54 MB ఫైల్ ఇది, చాలా ఈజీగా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా మనకు కావాల్సిన అప్లికేషన్ చాలా సేఫ్గా మనం లాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎలా వాడాలనేది చెప్తాను. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అనే దానిపై క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ 2 సార్లు మీరు ఒక ప్యాటర్న్ని మీరు సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ నేను సెట్ చేస్తాను. సో మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. సో మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, అంటే ఒకవేళ మీరు మీ ప్యాటర్న్ మర్చిపోయినట్లయితే మీకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది అవసరం అన్నట్టు. సో లాస్ట్ 6 డిజిట్, మీ ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. హూ ఈజ్ మై మామ్, హూ ఈజ్ మై డాడ్, మై ఫేవరెట్ టీచర్, లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ ఐడి కార్డ్. ఐడి కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అంటే ఏదోటి పెట్టేద్దాం. సో ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయినాయి. ఓకే, ఏదోటి పెట్టేశాను నేను. ఇక్కడ రైట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ లాక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డీఫాల్ట్గా మనకి ఏ అయితే అప్లికేషన్ని మనం హైడ్ చేసుకుంటే మంచిదో ఈ యాప్ లాక్ అనేది ముందు నుంచే మనకి సజెస్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టింది ఏ అప్లికేషన్స్ని మనం లాక్ చేస్తే మంచిది అని. సో ఇవన్నీ మనం లాక్ చేసి ఉంచుకుంటే మంచిది అని చెప్పేసి మనకు చూపిస్తుంది. సో అవసరమైన ఒకవేళ కావాలంటే వీటిని అన్లాక్ చేయొచ్చు. మీరు కావాలంటే మిగతా ఈ అప్లికేషన్స్ కూడా కింద మీ ఏ అయితే అప్లికేషన్స్ కూడా అవన్నీ లిస్ట్ కింద ఉంటాయి అన్నట్టు, వాటిని మీరు లాక్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ లాక్ చేసి ఉంటే అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్స్ని లాక్ చేద్దాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసేసాము. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనం ఫొటోస్ మీద కూడా లాక్ పెట్టేసాము. అంటే మన ఫొటోస్ ఎవరైనా వేరే వాళ్ళు మన పర్మిషన్ లేకుండా చూడడానికి వీలు లేకుండా. ఫైల్స్ను కూడా లాక్ చేసేద్దాం. సో ఆ తర్వాత మనం ఏం చేద్దాం, లాక్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఏ లాక్స్, ఏ అప్లికేషన్స్ లాక్ అయిపోయినాయి ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది మీకు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫినిష్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మన యాప్స్ అన్నీ లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఇంతేకాకుండా ఇందులో ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్గా వేరే అప్లికేషన్స్ అయితే, వేరే అప్లికేషన్స్లో ఏంటంటే యాప్ లాక్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసినట్లయితే మీరు లాక్ చేసిన అప్లికేషన్స్ అన్నీ అన్లాక్ అయిపోతాయి. వేరే ఎవరైనా సరే మీ అప్లికేషన్స్ని ఓపెన్ చేయాలనుకుంటే ఆ యాప్ లాక్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసేసారనుకోండి, మీరు ఏవైతే అప్లికేషన్స్ లాక్ చేశారో అవన్నీ వాళ్ళు ఈజీగా చూడొచ్చు అన్నట్టు. ఆ అవకాశం లేకుండా ఇందులో ఏంటంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ దీనిపై క్లిక్ చేసినట్లయితే, దీనిపై క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ ఇచ్చుకోవాలి. ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ యాక్టివ్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ని మనం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ దీన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి వీలుండదు. సో ఏంటంటే ఇక్కడ మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి, అప్పుడు ఇక్కడికి వెళ్ళి అన్ఇన్స్టాల్, ఇక్కడ అప్లికేషన్ నుంచే అన్ఇన్స్టాల్ చేయాలి. ఏది ఫైల్ మేనేజర్ నుంచో లేకపోతే డెస్క్టాప్ మీద నుంచో అన్ఇన్స్టాల్ చేయడం ఈ అప్లికేషన్ని కుదరనే కుదరదు. ఆ తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ క్వశ్చన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా లాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఆటో లాక్ ఆఫ్టర్ స్క్రీన్, అంటే మన స్క్రీన్ లాక్ అయిపోయిన వెంటనే ఇది మళ్ళీ లాక్ అయిపోతుంది. ఆటో లాక్ టైమ్ సెట్టింగ్స్, మళ్ళీ మనం ఒక టైం అనేది పెట్టేసి ఆటో లాక్ పెట్టవచ్చు. సో ఆ తర్వాత ఇంకొన్ని ఆప్షన్స్ చూస్తే బ్రేక్ ఇన్ అలర్ట్ ఆటోమేటిక్గా డీఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. బ్రేక్ ఇన్ అలర్ట్ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ ఈ అప్లికేషన్లో ఉన్నది. బ్రేక్ ఇన్ అలర్ట్ అంటే టేక్ ఫోటో ఇఫ్ రాంగ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్పుట్ ఫర్ 1 టైమ్. దీన్ని మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లో ఉంచుకోవచ్చు. ఆన్లో ఉంచుకుంటేనే మంచిది. సో ఇక్కడ ఎవరైనా వేరే వ్యక్తులు, మనం కాకుండా వేరే వ్యక్తులు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ని
ఓపెన్ చేసి రాంగ్ పాటర్న్, మనం ఏదైతే యాప్ని లాక్ చేసామో ఆ యాప్ని ఓపెన్ చేసే ప్రయత్నంలో రాంగ్ ప్యాటర్న్ ఒక్కసారి వాళ్ళు తప్పుడు ప్యాటర్న్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఫోటో అనేది ఇది ఎమ్మటే క్యాప్చర్ చేసి తర్వాత మీకు చూపిస్తుంది. ఇంకా ఆ తర్వాత యాప్ కవర్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఎర్రర్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మనకి మనం ఏదైతే అప్లికేషన్స్ని లాక్ చేసి ఉంచామో వేరే వాళ్ళు ఎవరైనా ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏమని వస్తుందంటే వాళ్ళకి సారీ యాప్ లాక్ హ్యాస్ స్టాప్డ్ అంటే ఏది ఇప్పుడు మనం డైలర్ లాక్ చేసి ఉంచామనుకో వాళ్ళకి ఏం కనిపిస్తుంది సారీ డైలర్ హ్యాస్ స్టాప్డ్ అని వస్తుంది అన్నట్టు. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం దీన్ని ఇట్లా రైట్కి క్లిక్ చేసినట్లయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా రైట్కి స్వైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైలర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి సారీ ఫోన్ హ్యాస్ స్టాప్డ్ అంటే వాళ్ళు దీన్ని ఇక వాళ్ళు దీనికి ప్యాటర్న్ పెట్టారో లాక్ పెట్టారని కాకుండా ఇదేదో కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫీల్ అయ్యి మన ఫోన్ని డిస్టర్బ్ చేయడం ఆపేస్తారన్నట్టు. సో దీన్ని మనం అన్లాక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇటు నుంచి ఇటు స్వైప్ చేసినట్లయితే మనకి మళ్ళీ ప్యాటర్న్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాతే మనకి ఇది డైలర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ అనే అప్లికేషన్ మనం ఓపెన్ చేసినట్లయితే సారీ స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ హ్యాస్ స్టాప్డ్ అంటే వాళ్ళకి ఇది ఒక ఎర్రర్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎర్రర్ కాదు, మనం ఇటు రైట్కి స్వైప్ చేసినట్లయితే మళ్ళీ ఇది ప్యాటర్న్ అడుగుతుంది. మనం ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత మనం ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం ఏ అప్లికేషన్ని మనం లాక్ చేసి ఉంచామో వాటన్నిటిని మనం చాలా సెక్యూర్డ్గా ఉంచుకోవచ్చు అన్నట్టు. సో ఒకవేళ ఇప్పుడు ఈ ఫైల్స్ని కూడా మనం లాక్ చేసి ఉంచాము, సో సారీ ఫైల్స్ హ్యాస్ స్టాప్డ్ అన్నది కదా, అయినా సరే ఎవరో ఒకళ్ళు ఇట్లా స్వైప్ చేశారనుకోండి వాళ్ళకి లాక్ ఏంటో తెలియదు, రాంగ్ ప్యాటర్న్ వాళ్ళు ఇచ్చారనుకోండి ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా రాంగ్ ప్యాటర్న్ ఇచ్చి ఉంటే మన ఇక్కడ చూడండి ఏమై ఉంటుందో, యాప్ లాక్లో వెళ్ళిన తర్వాత మనం ప్యాటర్న్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరైతే రాంగ్ ప్యాటర్న్ ఇచ్చి ఉంటారో వాళ్ళ ఫోటో అనేది ఇమీడియట్గా ఇది క్యాప్చర్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏ అప్లికేషన్ని వాళ్ళు యాక్సెస్ చేయాలని చూసారో కూడా అప్లికేషన్ పేరు కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫైల్స్ని యాక్సెస్ చేశారు కదా, అదే వాట్సాప్ని యాక్సెస్ చేస్తుంటే ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉండేది. సో ఈ విధంగా మన ఫైల్స్ని ఎవరైతే యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే సీక్రెట్గా మనకు తెలియకుండా ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫేస్ని కూడా మనం చూడొచ్చు ఆ తర్వాత. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మనం చాలా సెక్యూర్డ్గా మన అప్లికేషన్ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇందులో డైలర్ మెసేజెస్ మీకు ఏది కావాలంటే అది అప్లికేషన్ లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీరు అన్లాక్ చేసుకోవడం మీకే ఇబ్బందిగా ఉందనుకుంటే మీరు బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్స్ లేదా మీ ఫైల్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఓన్లీ మీరు లాక్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని అన్లాక్ చేసి చూద్దాం. ఇక్కడ వాట్సాప్ని అన్లాక్ చేసాం, సెట్టింగ్స్, ఫేస్బుక్, మెసేజెస్, సరే ప్లేస్టోర్ని అట్లానే ఉంచుదాం, మెసెంజర్ని అన్లాక్ చేద్దాం, కాంటాక్ట్స్ని అన్లాక్ చేద్దాం. సో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, ఈమెయిల్, క్యాలెండర్, ఫోను ఈ రెండింటిని మనం లాక్లో ఉంచాము, ఫొటోస్, ఫైల్స్ని లాక్లో ఉంచాము. సో అయిపోయింది, అన్లాక్ అయిపోయినాయి. అన్లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనకి మెసేజెస్ అనేది అన్లాక్ చేసేసాం కాబట్టి మళ్ళీ మనకి మెసేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అదే స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ అనేది లాక్ చేసి ఉంచాము, లాక్లోనే ఉంది కాబట్టి సారీ స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ హ్యాస్ స్టాప్డ్ అంటుంది. దీని మీద స్వైప్ చేసినట్లయితే మళ్ళీ మనకు ప్యాటర్న్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన అప్లికేషన్స్ చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఫైల్స్ని కూడా మనం మన ఫొటోస్ని కానీ మన వీడియో ఫైల్స్ కానీ ఎవరు వేరే వాళ్ళు చూడకుండా మనం వీటిని లాక్ చేసి ఉంచినట్లయితే వేరే వాళ్ళు ఎవరు కాపీ చేసుకోకుండా మనం మన ఫైల్స్ అనేది చాలా సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కోసం ఫేస్బుక్ లేదా వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.